ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ లేదా సిజిఎంఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ భాగంలోనే కాకుండా వచ్చే భాగంలో కూడా దాని గురించి కాసేపు మీతో చర్చిస్తాను. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రవిశంకర్, ఎరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. చాలామంది వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి ల్యాబొరేటరీకి వెళ్తారని చెప్పి మనకు తెలుసు. అలా కాకుండా మన ఇంటి దగ్గరే చెక్ చేసుకోవడానికి గ్లూకోమీటర్ని వాడుతూ కూడా షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకోవచ్చు అని చెప్పి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ విధంగానే కాకుండా మన ఇంట్లోనే ప్రతి 5 నుంచి 15 నిమిషాలకి మన శరీరంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనమే సిజిఎంఎస్ లేదా కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. ఇది ఒక చిన్న ప్యాచ్ రూపంలో మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్ని ఇక్కడ యూజువల్గా పెడతాం. పెట్టి ఆ సెన్సర్ ద్వారా మన శరీరంలోని ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాంట్లోని గ్లూకోజ్ రీడింగ్స్ని తెలుసుకుంటాం. అలానే మనకి రీడర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, చిన్న గ్యాడ్జెట్. ఆ చిన్న గ్యాడ్జెట్కి ఈ యొక్క సెన్సర్ నుంచి రీడింగ్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క సిజిఎంఎస్లో కూడా రియల్ టైమ్, అట్లానే నాట్ రియల్ టైమ్ అనేటువంటి 2 రకాలు ఉన్నాయి. రియల్ టైమ్ అంటే ఏంటంటే మనకి కంటిన్యూస్గా ఆ సెన్సర్ను వాడుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు రీడింగ్స్ తీసుకోవచ్చు. రియల్ టైం కనుక కాకపోయినట్లయితే కనుక ఈ యొక్క 7 రోజులు లేకపోతే 14 రోజులు ఆ సెన్సర్ను వాడేసుకున్న పిదప మనం ఆ రీడర్ను పెట్టుకుని ఆ రీడింగ్స్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. అసలు ఈ సిజిఎంఎస్ ఎవరిలో వాడాలి డాక్టర్ గారు అని అంటే, మనకి గ్లూకోమీటర్ వాడుకునేటువంటి ఇష్టం కనుక లేనట్లయితే వాడుకోవచ్చు. అట్లానే గ్లూకోమీటర్ వల్ల మనకి బాగా నొప్పిగా ఉంటుంది, మనకి రోజు 10-15 సార్లు రీడింగ్స్ తీయాల్సినటువంటి అవసరం ఉండేటువంటి వాళ్ళల్లో ఈ యొక్క గ్లూకోమీటర్ స్థానంలో ఈ యొక్క సిజిఎంఎస్ను వాడుకోవచ్చు. అట్లానే బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా ఫ్లక్చువేషన్స్ ఉండేటువంటి వాళ్ళల్లో వాడుకోవచ్చు. అట్లానే ఈ యొక్క బ్లడ్ షుగర్ టెస్ట్ ఎక్కువసార్లు అవసరమైనటువంటి సందర్భాల్లో, అది ప్రెగ్నెన్సీ కావచ్చు, Type 1 డయాబెటిక్స్ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఫ్లక్చువేషన్స్ బాగా ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళల్లో కావచ్చు, వాళ్ళల్లో కూడా వాడుకోవచ్చు. ఇన్సులిన్ పంప్ వాడేటువంటి వాళ్ళల్లో మనం వాడుకోవచ్చు. అట్లానే చెప్పుకుంటా పోయినట్లయితే స్పోర్ట్స్ పర్సనల్లో కూడా ఈ యొక్క సిజిఎంఎస్ వాడుకుంటాం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా అయ్యేటువంటి వాళ్ళల్లో, అంటే ఈ హైపోగ్లైసీమియా రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ బ్లడ్ షుగర్ ఫ్లక్చువేషన్స్ ఎందుకు ఇంతగా ఉంటున్నాయి అని చెప్పి తెలుసుకోవడం కోసం అని చెప్పి, ఏ ఏ సందర్భాల్లో అవుతున్నాయి అని చెప్పి తెలుసుకోవడం కోసం కూడా వాడుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి సందర్భం ఏంటంటే హైపోగ్లైసిమిక్ అనవేర్నెస్ ఉంటుంది కొంతమందిలో. అంటే వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయినా కూడా వాళ్ళకి పాపం ఆ సిమ్టమ్స్ ఉండవు అన్నమాట, అంటే వాళ్ళకి తెలియదు. అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ యొక్క సిజిఎంఎస్ వాడుకున్నట్లయితే మనకి వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయా లేదా అని చెప్పి మనం నిర్ధారించుకుంటాం అనేది సాధ్యపడుతుంది. ఇదే కాకుండా కొంతమందికి నాక్టర్నల్ హైపోగ్లైసీమియా అవుతూ ఉంటుంది, అంటే రాత్రిపూట్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. వాళ్ళు నిద్రలో ఉంటారు కానీ షుగర్ లెవెల్స్ ఏమో పడిపోతూ ఉంటాయి. ఇది చాలా భయంకరమైనటువంటి డేంజరస్ పరిస్థితి. ఈ యొక్క పరిస్థితిలో కూడా మనం ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటాం కోసం అని చెప్పి ఈ సిజిఎంఎస్ వాడుతూ ఉంటాం. మిగతా విషయాల్ని మనం ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.